ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము గుంటగలగరాకు భృంగరాజ్ లీవ్స్తో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. నార్మల్గా గుంటగలగరాకుని ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిల్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా ఈ గుంటగలగరాకుని పచ్చడిలాగా లేదా పౌడర్ని ఇంటర్నల్గా తీసుకోవడం వలన మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఈ గుంటగలగరాకు లివర్ క్లెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, మలబద్ధకం ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఆస్తమా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలా ఎన్నో తగ్గించడానికి మనకు సహాయపడుతుంది. ఆల్రెడీ నేను గుంటగలగరాకుని ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక గుంటగలగరాకు రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇక్కడ నేను ఆకులు మాత్రమే వలుచుకొని పెద్ద గుప్పెడి నిండా ఈ గుంటగలగరాకును తీసుకున్నాను. చిన్న కట్టెలైతే 4, పెద్ద కట్టెలైతే 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆకుకూరల్ని ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలానే వాటర్తో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొంచెం నీళ్లు వేసి నానపెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి నుంచి అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు, 20-25 ఎండుమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కడాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గుంటగలగరాకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ గుంటగలగరాకు అడగంటకుండా ఉండడానికి వేయించుకుంటూ ఉండాలి. ఇలా 5-6 నిమిషాలు గుంటగలగరాకుని మగ్గించిన తర్వాత ఈ ఆకును కూడా పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎండుమిరపకాయలు దంచుకోవడం అంటే కొంచెం కష్టం అండ్ కొంచెం టైం కూడా పడుతుంది. అదే మిక్సీలో అయితే 2 మినిట్స్లో గ్రైండ్ చేసేసుకోవచ్చు. బట్ రోటిలో చేసిన పచ్చడి టేస్టే వేరుంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా కొంచెం కష్టమైనా రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. సో ఎండుమిరపకాయలను దంచుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఇంకొంచెం సేపు దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుంటగలగరాకును కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. తర్వాత ఆల్రెడీ మగ్గించి పక్కన పెట్టుకుని ఉన్న టమాటోస్ను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఫైనల్గా 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 1 ఆనియన్ని వేసుకొని ఆనియన్ని మరీ మెత్తగా కాకుండా కచాపచాగా దంచుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ గుంటగలగరాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందా అని మాత్రం అనుకోకండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ గుంటగలగరాకు రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.